హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ఒక వీడియో తీసానండి. ఇవి నాటు పొట్లకాయ అండి. మా రూఫ్ టాప్ గార్డెన్లో వచ్చిన పొట్లకాయ ఇవి. ఈ పొట్లకాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తానని కూడా చెప్పాను కదండి. అందుకోసమే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా పొట్లకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు చూపించబోతున్నానండి. మరి చూసేద్దామా? అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ పొట్లకాయలు నాటువి కానీ చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ పొట్లకాయలు ఇంతకు మించి ఇంకా పొడుగ్గా పెరగవండి. ఫస్ట్ ఇలా రెండు పొట్లకాయలకు కూడాను ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇలా స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి. ఈ పొట్లకాయలు చాలా లేతగా ఉన్నాయండి. జస్ట్ ఇలా అనగానే స్కిన్ అంతా వచ్చేస్తుంది. స్కిన్ తీసేసిన తర్వాత వాష్ చేయాలండి. ఓకే అండి, ఇప్పుడు చక్కగా రెండు పొట్లకాయలకు కూడాను స్కిన్ని తీసేసాం కదా. ఇప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. నేను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఇలా రౌండ్గా అవసరం లేదనుకుంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ పొట్లకాయలు ఎలా కట్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు చక్కగా కట్ చేసుకున్నాం కదండి, పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఈ తాలింపు గింజల్లో పచ్చిశనగపప్పు కొన్ని, మినప్పప్పు కొన్ని, ఆవాలు, జీలకర్ర ఉన్నాయండి. అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా వేయించుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇలా అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని మరొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1/2 కప్ వాటర్ని యాడ్ చేయాలి. అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాల వరకు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మరొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా అంతా కలిసే విధంగా మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు 1/2 కప్ మిల్క్ను యాడ్ చేయాలండి. బాగా అంతా కలిసేలాగా మరొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసిన తర్వాత మూత పెట్టి ఫైనల్గా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఎంతైనా మన గార్డెన్లో కాచే కాయలతో వంట చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరండి, అవును కదండి. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.